రేవంత్ విల్ బి ఎ విన్నర్ అనేది నా ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ స్టేట్మెంట్ కాదు సో మీ సపోర్ట్ ఉద్యమ గారి గురించి మీరు ట్రై చేశారు ఇంటి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది సో అక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యారు ట్రై ఏడ్చారు సో అక్కడ దాని గురించి మీ రెస్పాన్స్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే టాప్ ఫైవ్ లో ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు టాప్ ఫైవ్ లో ఎవరు ఉండొచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బుజిమాకి సో నేను లోపల ఉన్నప్పుడు నా బట్టలు కోఆర్డినేట్ చేసుకోవడం కానీ ఎవరైనా ఇంటికాడ విషయాలు కోఆర్డినేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా చేసింది అండ్ నేను బయటకు వచ్చిన తర్వాత ఫోన్ తీసుకుని చూస్తే నేను సర్ప్రైజ్ అయ్యింది ఏంటి అని అంటే యూ స్టీవ్ తమ్నేల్స్లోని వీడియోలోని సూర్య లవర్ బుజిమా ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ షీఈస్ అ ఫ్రెండ్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మాది ప్యూర్ ఫ్రెండ్షిప్ బికాస్ నేను లోపల ఉన్నప్పుడు చెప్పా నాకు ఆల్రెడీ మ్యాచెస్ చూస్తున్నారు బయటికి వచ్చిన తర్వాత పెళ్ళి అయిపోతుంది అని చెప్పేసి అండ్ తమ్నైట్స్లో అలాంటివి చూసినప్పుడు నేనేంటంటే ఒక అబ్బాయిగా నేను ఎఫెక్ట్ అయ్యేదానికంటే ఒక అమ్మాయిగా తన ఫ్యామిలీ తను ఎఫెక్ట్ అయ్యేది ఎక్కువగా ఉంటుంది అది ఒకటి నేను బయటకు వచ్చేసినందుకు నాకు రిగ్రెట్ లేదు కానీ సో తన మీద అలాంటి పడినందుకు నాకు అక్కడ ఒక చిన్న బాధ ఉంది నా వల్లే కదా అప్పుడు నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు పుష్ చేయడం వల్లే కదా తను ఈరోజు అలా బాధపడాల్సి వచ్చింది అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే నాకుంది సో మీడియా సమక్షంగా అందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అని అంటే బుజిమా ఈజ్ మై ఫ్రెండ్ బిగ్ బాస్ నుంచి నేను ఎవరిని యాక్సెప్ట్ చేయను బికాస్ ఐ హావ్ ఎ వెరీ క్లారిటీ బ్రో బిగ్ బాస్ హౌస్ లో జెన్యున్ గా ఎవరు వెరీ జెన్యున్ గా నేను చూసిన వాళ్ళ అండ్ నాకు జెన్యున్ గా అనిపించేది అండ్ వెరీ డే వన్ నుంచి అంటే కనుక మై ఫ్రెండ్స్ ఫైమా అండ్ రాజ్ ఫ్రెండ్స్ కావడం వల్ల ఫైమా రాజ్ మేబీ జనాలకి ఎక్కువ వాల్యూ ఇవ్వడాన్ని ఫెమినిస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశాను బట్ నేను అన్న నేను లోపల కొంతమందితో క్లోజ్ గా ఉండడం వల్ల బయటకు అది రాంగ్ గా పోర్ట్రేట్ అయింది అండ్ స్టిల్ నేను ఐ సపోర్ట్ మై సెల్ఫ్ ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉండడం మాట్లాడడం హగ్ చేసుకోవడం రాంగ్ అయితే కనుక డెఫినెట్గా మీ అందరి దృష్టిలో రాంగ్ జనాల దృష్టిలో రాంగ్ అయితే కనుక నేను రాంగ్ బికాస్ ఫ్రెండ్షిప్లో అన్నీ కామన్ అనేది నేను ఫీల్ అవుతాను బికాస్ బయట సొసైటీలో కూడా చూస్తున్నాను కాబట్టి నాకు అది రాంగ్ అని అనిపించలేదు బికాస్ మన ఇంటెన్షన్ రాంగ్ లేనప్పుడు ఏది కూడా తప్పు కాదు అనేది నా ఫీలింగ్ వినయ చాలా మంచి ప్లేయర్ అసలు వెరీ స్టార్టింగ్ అంటే తనకి నాకు స్టార్టింగ్ క్లాషెస్ ఉండే ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ ఒక బ్యాచ్లో జాయిన్ అయింది అండ్ మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అయింది అండ్ స్టిల్ మళ్ళీ వినయ కనుక అదే గేమ్ స్టార్టింగ్ వీక్లో ఏ గేమ్ అయితే ఆడిందో అంటే అగ్రెసివ్గా ఆడితే మేబీ షీ విల్ బీ ఇన్ సర్ప్రైజ్ ఫీల్ అయినా అంటే నేను ఆ అమ్మాయి నాకు పట్టుకుని కిస్ చేస్తూ చెప్పినప్పుడు కూడా నువ్వంటే ఇష్టం అంటే ఎంత ఇష్టమని నాకు తెలియదు అని నేను చెప్పడం జరిగింది బట్ హ్యాపీ అంటే ఉన్నటువంటి కొంతమంది పర్సన్స్ నుంచి ఆ కైండ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ నా మీద ఉందంటే ఐ విల్ బి హ్యాపీ లాస్ట్ వీక్ అర్జున్ కళ్యాణ్ ఈ వీక్ ఆర్జే సూర్య స్ట్రాంగెస్ట్ టాప్ ఫైవ్ కంటెస్ట్ లో అన్ఫెయిర్ గా అన్డిజర్వ్డ్ కాకపోయినప్పటికీ డిజర్వ్ క్యాండిడేట్స్ బయటకు వచ్చారు సో మీరిద్దరు ఎలిమినేషన్ అన్ఫెయిర్ అని చెప్పేసి పబ్లిక్ లో చాలా టాక్ ఉంది సో మీ ఇద్దరు ఎలిమినేషన్ కరెక్ట్ అయినా బిగ్ బాస్ థ్యాంక్ యూ సో మచ్ జనాలకి నేను టాప్ ఫైవ్ వరకు వెళ్తాను అనేటువంటి నమ్మకం నా ఆటలో కనిపించింది అంటే అలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ జస్ట్ మన జర్నీ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయింది అంటే ప్రతి ఒక్కరు కూడా విన్నర్ అవ్వాలని ఆడతారు బట్ ఏ క్షణాల్లో ఏం జరుగుతుందో తెలియదు కొన్ని కొన్నిసార్లు డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఎలిమినేషన్ ఉండదు సో యా మన హార్డ్ వర్క్తో పాటు ఎక్కడో ఒక లక్ కూడా ఫేవర్ చేయాలి అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను నన్ను ఎలిమినేట్ చేయడం అంటే డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అంటే ఎస్ ఐ డిజర్వ్ బాగా ఆడాను అనేటువంటి ఫీలింగ్ నాకు నా పర్సనల్గా నేను డిజర్వ్ వాళ్ళు ఎలిమినేట్ చేయడం ఫెయిరా అన్ఫెయిరా అని అంటే ఎండ్ ఆఫ్ ది డే నేను ఇంతకే చెప్పాను కదా ఈ ఆర్పీ రేటింగ్స్
సో మేబీ ఎక్కడ టీఆర్పీ రేటింగ్స్ తగ్గుతున్నాయి అన్నప్పుడు ఆర్ఎల్స్ గేమ్ని ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ చేయాలి అని బిగ్ బాస్ టీమ్ అని అనుకున్నప్పుడు ఎలిమినేట్ చేస్తారు. ఐ కంప్లీట్లీ యాక్సెప్ట్ బికాస్ మన మీద అంత ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మన మీద ఏ యాక్షన్ తీసుకున్నా వాళ్ళకి రైట్ ఉంటుంది. నేను అదర్ పర్సన్ అస్సలు జడ్జ్ చేయండి. ఈవెన్ నేను నాకు శివా గారు కానీ ఎవరెల్ శివా గారు బజ్లో నాకు ఆ వీడియో చూపించి ఇప్పుడేమనంటావు ఇనాయ గారి గురించి స్టిల్ మీకు ఇనాయ మీద అదే ఒపీనియన్ ఉందంటే స్టిల్ అదే ఒపీనియన్ ఉందని చెప్పాను. వై బికాస్ నేను ఒక్కసారి ఫ్రెండ్ అనుకుంటే నేను ఇక్కడే పెట్టుకుంటాను. నన్ను మోసం చేసినా ద్రోహం చేసినా ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్. డెఫినెట్గా కోపం అయితే ఉండదు కానీ బాధ అయితే ఉండదు. సో ఇనాయ విషయంలో కూడా నాకున్నది బాధ మాత్రమే. సో తను బాగా ఆడాలి అండ్ నా గేమ్ కూడా కలిపి ఆడాలని నేను కోరుకున్నా అండ్ నాగార్జున సార్ దగ్గర కూడా చెప్పాను నేను. సో టాప్ ఫైవ్లో నా పాయింట్ ఆఫ్ వ్యూ నా ఒపీనియన్లో టాప్ ఫైవ్లో ఉంటారు అనుకునేటువంటి పర్సన్స్ ఎవరు అని అంటే డెఫినెట్గా ఫస్ట్ రేవర్ వన్, రెండు ద పైమా, మూడు శ్రీహాన్, నాలుగు గీతు బికాస్ గీతు ఈజ్ మై ఫేవరెట్ ప్లేయర్. మేబీ ఐదు ఆదిరేట్. గీతు అక్కతో ప్రాబ్లం ఏంటంటే ఎస్ తను మెంటల్లీ వెరీ స్ట్రాంగ్. అసలు లాజికల్ గేమ్స్ గీత అక్క చాలా అద్భుతంగా ఆడుతుంది. ఫిజికల్ గేమ్స్ లో కొంచెం లిటిల్ బిట్ వీక్, అక్కే ఒప్పేసుకుంది నేను ఫిజికల్లీ అంత స్ట్రాంగ్ కాదని. బట్ లాస్ట్ చాపల టాస్క్ కూడా గట్టిగా ట్రై చేసింది. నుంచి ఫిజికల్ టాస్క్ లో కూడా ఒక మంచి గేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చానని అనుకుంటున్నాను. అంతే అంటే గీతకు ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే తన కాంపిటీషన్స్ని తనే తయారు చేసుకుంటూ ఉంటుంది. తన ఆటతో పాటు కొన్ని కొన్నిసార్లు తన ఆట పక్కన పెట్టి పక్కన వాళ్ళతో ఆడించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా తన కాంపిటేటర్స్ని తను తయారు చేసుకోవడం అనేది ఒక రకంగా మంచిదే కానీ ఒక విన్నింగ్ రేస్లో ఉన్నప్పుడు కాంపిటీషన్ లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నా ఒపీనియన్, నా ఒపీనియన్ ప్రకారం డెఫినెట్గా రేవంత్ అన్న విన్నర్ అవుతాడని నేను అనుకుంటున్నాను. బికాస్ అన్ని ఆస్పెక్ట్స్ నుండి మేబీ శ్రీకాంత్ అన్నా ఇన్ని రోజులు బిగ్ బాస్ జర్నీ నీకు ఎలా అనిపిస్తుంది? అన్నప్పుడు ఇనాయ గారు నుండి ఎయిత్ గానీ నైన్త్ గానీ అవుతారేమో అనేసి అనింది కదా, బెడ్ పైన పడుతుంది మీరు ఇనాయ కన్వర్ట్ చేసారు. మీకు ఇంకో విషయం తెలుసా, నాకు నాకు ఆ వైపు ముందే కొట్టింది. బికాస్ ఎందుకంటే నేను వరుసగా నామినేషన్స్లో లేను, ఓన్లీ ఫోర్త్ వీక్ నామినేషన్స్లోకి వచ్చాను. జనాల సపోర్ట్ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఆ ఘట్టాన్ని దాటేశాను. మళ్ళీ ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ లేను, ఎయిత్ వచ్చా. సో నాకు ఎక్కడో సిక్స్త్ సెన్స్ కొట్టింది. మనం ఎక్కువగా నామినేషన్స్లో లేం కాబట్టి జనాలు ఆల్రెడీ కొంతమందికి రెగ్యులర్గా అలవాటు పడిపోయే వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటారు. మేబీ ఎక్కడో మనకి పడేటువంటి ఓటింగ్ పర్సంటేజ్ మన ఫ్రెండ్స్ నుంచి తప్పితే బయట ఆడియన్స్ నుంచి కొంచెం తగ్గుతుందని ఇది ఉంది. అండ్ నేను అందుకే పెద్దగా సర్ప్రైజ్ కూడా ఫీల్ అవ్వలేదు ఎలిమినేషన్ అనగానే. నేను ముందే ప్రిడిక్ట్ చేశాను కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ నేను బయటకు వెళ్తున్నందుకు అనే ఫీలింగ్ అయితే నాకు ఉంది. బట్ ఈ రెమ్యూనరేషన్ ఆ రెమ్యూనరేషన్ బ్రో సింపుల్ గా చెప్తా అండి, అవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి బయటికి చెప్పకూడదు కాబట్టి వచ్చేసరికి బయటికి చెప్పండి. అదే అదే అంటున్నా, ఇండైరెక్ట్ గా చెప్తా అర్థం చేసుకోండి. నేను నెలంతా కష్టపడే డబ్బులు నాకు 1 వీక్ వచ్చాయి. నేను అదే చెప్తున్నా, నాకు వచ్చినటువంటి తనకు